అంటే ఒక వార్త ఇది వాస్తవం అవునా కాదా అని తెలుసుకునే లోపలనే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ మైల్కి వెళ్ళిపోతా ఉంది. అడ్డదుడ్డంగా పెట్టేయడం. ఇప్పుడు మీరు చూశారు వరదలు, మీరు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేశాం. 10 రోజుల బురదలో దిగాం. నేను ఒక్కడి దిగడం కాదు, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరినీ బురదలో దించాం. అంటే ఇన్ ది సెన్స్ ప్రజల కోసరం బురదలో దిగి నడిచి నార్మల్సీ వచ్చే వరకు కృషి చేశారు. ఎక్కడున్నారండి పొజిషను? కనపడ్డారా మీకు? చేసింది తప్పుడు పనులు వీళ్ళు. తప్పుడు పనులు చేసి బుడమేరుకు వరద తీసుకొచ్చి గండ్లు పెట్టి సర్వనాశనం చేసి కడాను కృష్ణ ప్రకాశం బ్యారేజ్ కూడా బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ను కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అగ్గిపెట్లంట లేకపోతే భోజనాలంట? డెఫినెట్ గా ఒక 5% 10% వేస్ట్ అవుతాయండి. ఇలాంటి క్రైస్తవ వచ్చినప్పుడు మీనమేషాలు లెక్కేసుకుంటామా? పలానోడికి పోయిందా లేదా నేను కూర్చొని రికార్డ్ ఎస్టాబ్లిష్ చేస్తావా? రాత్రిలో ఉండేవాడికి అగ్గిపెట్టి ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్. చాలా మందికి వెళ్ళలేదు. ఎందుకు? లాస్ట్ మైల్కి పోలేకపోయాం. మీరందరూ చూశారు. అలాంటి సందర్భాలు ఉంటే చేతనైతే కొంత సహాయం చేసేది పోయి ఈరోజు విమర్శించే పరిస్థితి ఎక్కడైనా విచిత్రమైన పరిస్థితి అండి. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా ఎట్లా గుర్తిస్తాం? ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా కనీసం రికగ్నైజ్ చేస్తారని అడుగుతున్నా నేను. ఈరోజు ఈ యొక్క విషయంలో మీరు చూస్తే మేము చేసిన కార్యక్రమానికి సర్వత్రా ఆమోదం తెలియజేయడమే కాకుండా 450 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చిందండి. నెవర్ ఇన్ ది హిస్టరీ, అన్హర్డ్. నా జీవితంలో ఎప్పుడో నేను 4వసారి ముఖ్యమంత్రి, 45 ఏళ్లుగా వాచ్ చేశాను. ఇంత పెద్ద ఎత్తున సమాజంలో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చి నేను కూడా కాంట్రిబ్యూట్ చేయకపోతే నేను కూడా సమాజానికి మంచి చేయని వాడిని అవుతాను, ఇది సమయం నాకు అని వచ్చి కాంట్రిబ్యూట్ చేశాడు. దానికంటే ఏం కావాలండి?